బనారస్ మార్కెట్లో జోగేందర్ ఎడ్ల వ్యాపారం చేసేవాడు. అతని ఎడ్లన్నీ కూడా వెంట వెంటనే అమ్ముడుపోయేవి. ఆ కారణంగా జోగేందర్ దూర దూర గ్రామాలకు వెళ్లి ఎడ్లను కొనుక్కుని తీసుకొచ్చేవాడు. నేను ఈ ఎద్దుకు 15,000 ఇవ్వగలను. 15,000 అంటే చాలా తక్కువ కదా బాబు. ఏంటి బాబాయ్, ఈ ఎద్దు ఎలా ఉందో చూడు, చాలా బలహీనంగా ఉంది. దీనిని నేను కొనుక్కుని బాగా బలంగా తయారు చేయాల్సి ఉంటుంది. దానికి ఎంత సమయం పడుతుందో తెలీదు. ఆ తర్వాత నేను దీన్ని అమ్మితే అప్పుడు నాకు లాభం వస్తుంది. సరేలయ్యా, నేను ఎలాగో ఇక దీనిని చూసుకోలేకపోతున్నాను. కనీసం ఆ 15,000 అయినా వస్తాయి కదా. నువ్వు దీన్ని బాగా చూసుకుంటాను అంటున్నావు కదా, సర్లే తీసుకో. జోగేందర్ ఆ వ్యక్తికి డబ్బులు ఇచ్చి ఆ ఎద్దుని కొనుక్కుంటాడు. ఇవాళ తక్కువ ధరకి ఎద్దు దొరికినందుకు జోగేందర్ మనసులో చాలా సంతోషిస్తూ ఉంటాడు. అటువంటి బలహీనమైన ఎద్దులను జోగేందర్ తన గోశాలకు తీసుకువెళ్తాడు. అక్కడ అతని నౌకరు ఈ ఎడ్లన్నిటికీ చక్కగా ఆహారం పెడుతూ ఉంటాడు. డాక్టర్ ఎడ్లను పరీక్షించి వాటికి మందులు ఇంకా ఏం పెట్టాలో చెప్పేవారు. కొన్ని నెలల్లోనే ఎడ్లన్నీ కూడా ఎంతో ఆరోగ్యంగా తయారయ్యేవి. అవి ఆరోగ్యంగా తయారయ్యాక జోగేందర్ ఆ ఎడ్లను తన మార్కెట్ షాపుకు తీసుకువెళ్లి అక్కడ అమ్మేవాడు. ఒకరోజు జోగేందర్ ఒక చిన్న గ్రామానికి వెళ్తాడు. అక్కడ తనకి ఒక బలహీనమైన ఎద్దు కనిపిస్తుంది. బాబు, మీరు ఈ ఎద్దును అమ్మాలనుకుంటున్నారా? అవును, కానీ దీన్ని ఎవరు కొంటారు? ఇది చాలా బద్ధకంగా ఉందే. దీని వాలకం చూస్తుంటే మంచి ఆహారం లేదని నాకు అనిపిస్తుంది. ఇది నా కోసం ఏదైనా పనిచేస్తేనే కదా నేను దీనికి భోజనం పెట్టేది. దీనికి బద్ధకం ఎక్కువ, బాగా తింటుంది, ఏ పని చేయదు. అయినా నేను దీనిని కొనుక్కుంటాను. ఇక అది నీ ఇష్టం సేటు. దీనికి నువ్వు ఎంత ఇస్తావో అది చెప్పు ముందు. నేను ఈ ఎద్దుకి 15,000 రూపాయలు ఇవ్వగలను. సర్లే, తీసుకెళ్ళు. ఈసారి డీల్ చాలా త్వరగా పూర్తయింది. అది ఆలోచించి జోగేందర్ ఆశ్చర్యపోతాడు. కాని ఎద్దు యజమానికి తెలుసు ఆ ఎద్దుకి చాలా బద్ధకం ఎక్కువ అని. దానిని అతను వదిలించుకోవాలని కూడా అనుకుంటాడు. జోగేందర్ ఆ ఎద్దుని కూడా తన గోశాలకు తీసుకువెళ్తాడు. చూడు శంభు, ఈ ఎద్దుని బాగా చూసుకో. అలాగే గారు. శంభు ఆ ఎద్దుకి కూడా చాలా చక్కటి ఆహారాన్ని తినిపించడం మొదలు పెడతాడు. డాక్టర్ ఎద్దుని పరీక్ష చేస్తారు, దానికి ఇంజెక్షన్ కూడా చేస్తారు. కొన్ని నెలల్లోనే ఆ ఎద్దు చాలా బలంగా తయారవుతుంది. ఇప్పుడు ఇది చాలా ఆరోగ్యంగా బలంగా కనిపిస్తుంది శంభు. అది నిజమే, కానీ ఒక సమస్య ఉంది. ఏంటది? ఈ ఎద్దుకి ఎప్పుడు విశ్రాంతి తీసుకోవడమే ఇష్టం, నడవడానికి అసలు ఇష్టపడదండి. ఇది ఏమైనా సమస్య ఏంటి? ఎవరైనా రైతు ఈ ఎద్దును కొనుక్కున్న తర్వాత అతను దీనితో పనిచేయించుకుంటాడులే. సరే అయ్యగారు, రేపే దీనిని నువ్వు దుకాణానికి పంపించు. అలాగే. మరుసటి రోజు సోమరిపోతు ఎద్దు మార్కెట్ దుకాణానికి చేరుకుంటుంది. ప్రతిరోజులాగా కస్టమర్లు వస్తారు. ఒక రైతుకి ఒక ఎద్దు కావాలి. ఇదిగో బాబు, ఏదైనా మంచి ఎద్దు చూపించండి. అలాగే తప్పకుండా, అన్ని ఎద్దులు బాగున్నాయి. మీకు ఏ ఎద్దు కావాలో మీరే స్వయంగా చూసుకోండి. ఆ రైతు అన్ని ఎద్దులను చూస్తాడు. ఆ తర్వాత అతనికి సోమరిపోతు ఎద్దు నచ్చుతుంది. ఈ ఎద్దు బలంగా కనిపిస్తుంది, దీని ధర ఎంత? 35,000. అమ్మో, చాలా ఎక్కువ చెప్తున్నారు మీరు, కొంచెం తగ్గించవచ్చు కదా. సరే అయితే మీరు దీనికి 32,000 ఇవ్వండి. ఇలా చూడండి, నేను దీనికి 30,000 మాత్రమే ఇవ్వగలనండి. జోగేందర్ బాగా ఆలోచించి ఆ తర్వాత ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఆ రైతు జోగేందర్కి 30,000 ఇస్తాడు. ఆ తర్వాత జోగేందర్ అతనికి ఆ ఎద్దును అప్పగిస్తాడు. రైతు తన కొత్త ఎద్దుని ఇంటికి తీసుకువెళ్తాడు. అక్కడ దానికి పూజ చేసి ఆ తర్వాత మంచి ఆహారాన్ని పెడతాడు. మరుసటి రోజు ఆ రైతు ఎద్దుని పొలానికి తీసుకువెళ్తే అది ఒక్క అడుగు కూడా వెయ్యదు. రైతు దాన్ని తోసి చూస్తాడు, కొడతాడు, అన్ని విధాలా ప్రయత్నిస్తాడు. కాని ఆ ఎద్దు అస్సలు ఒక్కడుగు కూడా వెయ్యదు. అలా చేసి చేసి రోజంతా గడిచిపోతుంది. రైతు నిరాశ చెందుతాడు. మరుసటి రోజు రైతు ఆ ఎద్దుని తిరిగి తీసుకొస్తాడు. ఏంటండి, నాకు ఇలాంటి ఎద్దునిచ్చారు? ఇది నడవడానికి కూడా ఇష్టపడడం లేదు, చాలా బద్ధకం దీనికి. ఇలాంటి ఎద్దుతో నేను పొలం ఎందుంటాను చెప్పండి. మొదటిసారి ఆ ఎద్దు తిరిగొచ్చింది. జోగేందర్కి ఏం చెయ్యాలో ఏమీ అర్థం కాదు. సరే, దానికి బదులు మీరు ఇంకో ఎద్దుని ఎంచుకోండి. ఇక నేను అలాగే చేయాలి. ఆ రైతు మరొక ఎద్దుని తీసుకుంటాడు.
సోమరిపోతు ఎద్దుని జోగేందర్ దగ్గరే వదిలేస్తారు. ఆ రోజు జోగేందర్ తన నౌకర్తో మాట్లాడుతుంటాడు. ఈ బద్దకస్తు ఎద్దుతో పనిచేయించడానికి ఇంకే దారి లేదంటావా? లేదయ్య గారు, ఎందుకంటే ఎద్దెంతే మరి. నాకు చాలా నష్టం జరిగిపోయింది. నేను దీనికి 15,000 ఇచ్చుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయగలం? ఆ రోజు నుండి ఆ సోమరిపోతు ఎద్దు జోగేందర్ మార్కెట్ దుకాణంలోనే ఉంటుంది. ఎప్పుడు ఎవరూ ఆ ఎద్దుని కావాలన్నా జోగేందర్ వాళ్లకి అసలు నిజం చెప్పేవాడు, అది చాలా సోమరిపోతు అని. ఆ విధంగా 2 నెలల పాటు ఆ ఎద్దు దుకాణంలోనే ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత ఒక పేద రైతు జోగేందర్ దుకాణానికి వస్తాడు. అరే చూడండి, నాకు చౌకదారులో ఏదైనా ఎద్దును చూపించండి. కొన్ని రోజుల్లో వర్షాలు మొదలవుతాయిగా, నేను నా పొలాన్ని దున్నాలి. నా దగ్గర ఎక్కువ డబ్బులు లేవండి. ఎంతుంది మీ దగ్గర? ఎంత అంటే 15,000 ఉన్నాయండి. అంతకైతే ఈ బద్దకస్తు ఎద్దే వస్తుంది. కానీ ఇది చాలా ఆరోగ్యంగా కనిపిస్తుంది. నేను మీకు ఏమని చెప్పాలి? నేను దీనికి బాగా ఆహారం పెట్టి ఆరోగ్యంగా తయారు చేశాను. కానీ ఇది చాలా బద్ధకంగా ఉంటుంది. పొలంలో ఒక్క అడుగు కూడా ముందుకేయదు. నిజం చెప్పాలంటే ఇంతవరకు ఎక్కువ రోజులు ఉన్న ఎద్దు ఇదే. ఏం పర్వాలేదులేండి, నేను ఈ బద్ధకపు ఎద్దుతో కూడా పనిచేయించుకుంటానులేండి. ఇంతవరకు ఎంతో మంది ప్రయత్నం చేశారు, కానీ ఎవ్వరికీ సాధ్యం కాలేదు. నువ్వు ప్రయత్నం చేయాలనుకుంటే చేసి చూడు. నాకు ఇంతకంటే వేరే దారి ఏమీ లేదు కదా. నా దగ్గర 15,000 మాత్రమే ఉన్నాయండి. అది నిజమే. కేశవ్ జోగేందర్ కి 15,000 రూపాయలు ఇస్తాడు. ఆ తర్వాత ఆ సోమరిపోతు ఎద్దును కొనుక్కుంటాడు. కేశవ్ ఎద్దుని ఇంటికి తీసుకువెళ్తాడు. కేశవ్ భార్య ఎద్దుకి పూజ చేసి దానికి భోజనం తినిపిస్తుంది. ఈ ఎద్దు చాలా బలంగా కనిపిస్తోందండి, కానీ మీ దగ్గర 15,000 రూపాయలేగా ఉన్నాయి. ఇది 15,000 వచ్చిందే, ఎందుకంటే దీనికి ఒక సమస్య ఉందంట. దీనికి బద్ధకం ఎక్కువ. భగవంతుడా, బద్ధకంతో ఉన్న ఎద్దుతో మీరు పొలం ఎలా దున్నుతారండి? అదే కాకుండా వర్షాకాలానికి ఇంకా కొంత సమయమే ఉందిగా. ఏదో చేస్తానులే. కేశవ్ తన ఎద్దును తీసుకుని పొలానికి వెళ్తాడు. అతను ఎద్దుకి నాగలిని కడతాడు. ఆ తర్వాత ఎద్దుని కదిలించడానికి ప్రయత్నిస్తాడు. పద పద పదరాడా రాజా పద. ఎద్దు ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యదు. కేశవ్ ఎద్దుని ముందుకు తోస్తాడు, అయినా కూడా అది కదల్లేదు. అలా చాలాసేపు ప్రయత్నం చేసిన తరువాత కేశవ అలసిపోయి ఆలోచిస్తూ ఉంటాడు. అంతలో కేశవ కూతురు నందిని తన తండ్రిని కలవడానికి పొలానికి వస్తుంది. నందిని చేతిలో ఒక మొక్కజొన్న ఉంటుంది. మొక్కజొన్నను చూడగానే సోమరిపోతు ఎద్దు వెంటనే నందిని దగ్గరికి పరిగెత్తుతుంది. అది చూసి కేశవ ఆశ్చర్యపోతాడు. ఎంతవరకు ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు, కానీ మొక్కజొన్నను చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అప్పుడే కేశవకి బుర్రలో ఒక ఆలోచన తడుతుంది. కేశవ ఒక మొక్కజొన్నని కర్రకు కట్టేసి దాన్ని ఎద్దు నోటి దగ్గర కట్టేస్తాడు. ఎద్దు మొక్కజొన్నను తినడానికి ముందుకు వెళ్తూ ఉంటుంది, కానీ అది మొక్కజొన్నని అందుకోలేకపోతుంది. ఆ విధంగా కేశవ ఎద్దుతో పొలం అంతా దున్నించేస్తాడు. అతని పని పూర్తయిన తర్వాత కేశవ మొక్కజొన్నను ఎద్దుకి తినిపిస్తాడు. నీకు ఒకటేంటి, ఇంకా బోల్డ్ అని మొక్కజొన్నలిస్తాను. నీతో పనిచేయించడానికి ఇదొక్కటి దారి ఉంది కదా. బద్దకపు ఎద్దుతో పొలం దున్నించలేమని ఎవడన్నారు? కేశవ అలా ఒకే రోజు మొత్తం పొలాన్ని దున్నేస్తాడు. సాయంత్రం తను ఇంటికి చేరుకునేసరికి అతను చాలా సంతోషంగా ఉంటాడు. ఏంటి విషయం, ఇవాళ మీరు చాలా సంతోషంగా ఉన్నారు? నేను ఇవాళ పొలం అంతా ఒక్క రోజులోనే దున్నేశాను. రేపు విత్తనాలు నాటుకుంటే చాలే. ఒక్క రోజులోనా? కానీ ఈ ఎద్దుకైతే బద్దకం అని మీరు చెప్పారు కదా మరి. అవును, అది నిజమేనే. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు దీంతో పని చేయించడానికి నేను చాలా కష్టపడ్డాను, కానీ ఒక్కడుగు కూడా వేయలేదంటే నమ్ము. కానీ ఆ తర్వాత ఇది నందిని చేతిలో మొక్కజొన్నం చూసి పరిగెత్తడం మొదలుపెట్టింది. అంతే నాకు దీని బలహీనత అర్థమైపోయిందే. వెంటనే మొక్కజొన్నను ఒక తాడు కట్టి దానితో నేను పొలమంతా దున్నిచ్చేశాననుకో. భలే భలే, ఇదైతే చాలా మంచి ఉపయోగం. బద్దకం ఉన్న ఎద్దుతో పనిచేయలేరని అసలు ఎవరు చెప్పారు? మీలాంటి తెలివైన వ్యక్తి ఉంటే ఏదైనా సాధ్యమే కదా. ధన్యవాదాలు, ప్రశంసించినందుకు ధన్యవాదాలే. కేశవ కుటుంబం సంతోషంగా ఉంటుంది, ఎందుకంటే వాళ్లకున్న అతిపెద్ద సమస్య పరిష్కారమైంది. వాళ్లు పొలాన్ని దున్నేసుకున్నారు, అలాగే సోమరిపోతు ఎద్దుతో పని చేయించుకునే దారి కూడా దొరికింది.